ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. ఇక్కడే కూర్చో అమ్మా, చెల్లి జాగ్రత్త. ఈ డబ్బులు ఎందుకు నానా? చెల్లికి కడుపు నింపాలి. మీ అమ్మ ఎప్పుడు చెప్పేది కదా, మీ చెల్లికి నువ్వు అక్కవి కాదు అమ్మవి అని. చెల్లిని జాగ్రత్తగా చూసుకో తల్లి. ఈ నాన్న మీకు దూరం అయిపోయినా నీకమ్మ తోడుగా ఉంటుందమ్మా. అమ్మ చెప్పినట్టు వినండమ్మా. అమ్మ వచ్చేదాకా చెల్లి బాధ్యత నీది, సరేనా? ఎవరమ్మా మీరు? మా అమ్మ వచ్చే వరకు మా నాన్న ఇక్కడే ఉండమని చెప్పారు. చాలాసేపు నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాం. అమ్మ రాలేదు, నాన్న కూడా రాలేదు. మీ అమ్మ ఎక్కడుందమ్మా? మా అమ్మ జైల్లో ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది, నాకేం చేయాలో తెలియట్లేదు. ఈ డబ్బులు తీసుకుని మాకేమైనా తినడానికి ఇస్తారా? ఏదైనా తిందురు గాని లోపలికి రండి. మేరీ వస్తున్నా ఫాదర్. కావ్య, చెల్లిని నాన్నని జాగ్రత్తగా చూసుకో. నువ్వు వయసులో చిన్నదానివైనా ఆలోచనలు పెద్దదానివి, తెలివైన దానివి అని నాకు తెలుసు. 16 ఏళ్ళు నువ్వే ఆయన్ని కాపాడతావని. మర్యాదగా నా ఫోటో ఇచ్చి ఇవ్వకపోతే ఏం చేస్తావే? దయచేసి ఆ ఫోటో నాకు ఇవ్వు. దీన్ని బెర కొట్టేస్తాను, పగలు కొట్టేస్తాను. నీ పిల్లలకి ఏమైనా దెబ్బలు తగులుతాయా? నా పిల్లల జోలికి రావద్దు. ఇవ్వను, ఇటు ఇవ్వమంటుంటే ఇవ్వు ప్లీజ్. ఎన్ని పగలు కొట్టేస్తానే. నా మీద చేయి చేసుకుంటావా? నిన్ను వదలలేదు, చంపేస్తాను. జైలర్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. తెచ్చుకో. జైలర్ గారికి ఏమైనా భయపడతానా? నా మీద గుస్సా చేయడానికి ఇదే వస్తాయి. శారదా, ఆ ఫోటో ఫ్రేమ్ నీ చేతికి ఎవరిచ్చారు? ఇది లాకర్లో పెడతాను, ఫోటో ఇవ్వు. మేడం, ఒక్కసారి తనివి తీరా చూసుకొనివ్వండి. తీసుకో. జాగ్రత్త మేడం.
ఏయ్ సరిగ్గా ఓడవ్, దుమ్మంతా మీద పడుతుంది. సరిగ్గా ఏంటి నా మీద పోస్తున్నావ్? ఎన్ని చొక్కలు పెడుతున్నావు? ఐదు. ఐదు వద్దు, ఆరు పెట్టావు. ఏంటి చూస్తున్నావు? చంపుతా బిడ్డ. బుద్ధుందా, ముగ్గురిని పాడు చేసావు. ఏయ్ నిన్ను. నా బిడ్డలకి అండగా ఉంటాడు అని అనుకున్నాను, కానీ నా మీదున్న అతి ప్రేమతో తనని దూరం చేస్తున్నదని కళ్ళకు కూడా అనుకోలేదు. దిండ్లు మీద దుప్పట్లు కప్పి పెద్ద మగాళ్లలాగా వెళ్ళి మూటలు మోద్దామనుకున్నారా? ఇదిగో మూడో బస్తాకే మూర్చపోయావంటగా, పనిచేసి సస్తేగా ఎప్పుడైనా. రేయ్ మిత్రద్రోహి. బావా, అక్కకి నేను చెప్పడమే మంచిది. వేరే వాళ్ళ నోటి తగింటే నాకు గూబ గుయ్యమంటది. అమ్మా, ఈరోజు మన రంగా చేసిన మంచి పని ఏంటో తెలుసా? విన్నాలయ్యదవ్వేషాలు. అలా అనకమ్మా, పాపం ఎండలో నా కోసం కష్టపడాలని చూశాడు. జ్యోతమ్మా, నువ్వు ఆపండకపోతే 100 బస్తాలైనా మోసేవాడిని తెలుసా? నువ్వు 100 మోస్తే నీ బొంద పెట్టేవాళ్ళం. జ్యోతమ్మా, ఆ గాయం ఏంటమ్మా, కింద పడ్డావా? జ్యోతమ్మా, రై నువ్వు వెళ్ళి పసి త్వరగా వెళ్ళి పడ్డరా. కూర్చోమ్మా, కూర్చో. జ్యోతమ్మా,